మీలో లోపాలు ఉంటే మిమ్మల్ని ఆక్షేపించడం సవరించడం చూస్తాడు. ఏంటి ఈ జడ్జి అలా కలవడం రాజు పడతాడు, మీకు మూడేళ్ళు నాలుగేళ్ళు పడతాడు జైలు. మీరు మంచి వాళ్ళు మంచి వాళ్ళు కదా, అడిగి అక్కర్లేదు రాజు చూడండి, ఈ చూడటంటాడు. ఏంటి ఈ చూడంటాడు అంచేది జ్ఞానం ఎంత గొప్పవాడంటే నేను చెప్పిన మాటలు అందే అంగీకరించి ఈశ్వరుడు కంటే జ్ఞానం ఎంత గొప్పవాడంటే నీకు ప్రారంభం అనిపింపజేస్తాడు ఈశ్వరుడు. అంటే ఇప్పుడు దూడన దేహం కట్టడి కట్టేదనుకో యజమాని కొట్టచ్చు దాన్ని. ఏంటి తాడు తెలిసి వెళ్ళిపోయింది అనకది. ఏంటి ఏంటి యజమాని కొడదానా దొరకదు కదా, వెళ్ళిపోయింది కదా దొడ్లోంచి వెళ్ళిపోయింది. ఏంటి దొడ్లోంచి పారిన దొరకదు కదా కొడదానంటే కట్టాడు ఉంటే కట్టేస్తాడు. మిమ్మల్ని దేహబుద్ధి ఉంటే ఈశ్వరుడు కొట్టగలడు, మీరు జ్ఞానం ఏం చేస్తాడు దేహబుద్ధి తీసేస్తాడు. ఏంటి దేహం దేహమునైనా కాదనే బుద్ధి తీసేస్తాడు. ఇంకా ఈశ్వరుడు కూడా మీ దగ్గరికి వచ్చి ఏం ఫెయిల్ పోతాడు. అసలు ఇది అర్థం అంటే జ్ఞానం జ్ఞానే గొప్పవాడు అమ్మ, తర్వాత ఇంకోటి మళ్ళీ అనుగ్రహిస్తాడు. ఏంటి అనుగ్రహిస్తాడు వాడు రాతగడు. ఇప్పుడు మీరంటే మాకు ఆర్చేయకుండా మిమ్మల్ని ఎవరైనా చూడకుండా అది ఎల్ చేయలేదు బురదా ఎందుకు అంటే మరి మన సమాజానికి భక్తి ఉన్నారు అని తెలియదు కదా. ఏంటి ఆయన చెప్పి ఆయన చెప్పింది తప్పని కదా అని తెలియదు కదా. అదే విశాఖపట్నం వచ్చి ఎవరు కనపడలేదు అనిపిస్తే ఎవరు చూడకుండా వచ్చిందో మనసు అనిపిస్తుంది కదా. ఏంటి ఆ జడ్జి గారికి ఇది కావాలా? నీకు మూడేళ్ళు జైలు. ఆ జైలు తప్పించేవాడు గురువు. ఏంటి అది గురువు చేసేవాడు. మరి ఏం చెప్తాడు జడ్జిని మనం